పోలవరం ప్రాజెక్టుపై నిన్న అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. టీడీపీ హయాంలో అంచనాలు విపరీతంగా పెంచేసి దోపిడీ చేశారంటూ వైసీపీ నాయకులు ఆరోపించారు. కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టారంటూ కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. నిజంగా పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతికి టీడీపీ ప్రభుత్వం పాల్పడిందా అనే అంశం మీద చర్చిద్దాం. చందు సాంబశివరావు గారు, ఒకవైపు మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా మీ నాయకులు అంటే బీజేపీ నాయకులు ఆరోపించారు టీడీపీ గవర్నమెంట్ మీద పోలవరం ప్రాజెక్టు విషయంలో అంచనాలు విపరీతంగా పెంచేశారు, దోపిడీ చేశారు అని చెప్పేసి. మరోవైపు నిన్న కేంద్రం ఒక కొత్త పల్లవి, ఇటువంటిది ఏమీ మా దృష్టికి రాలేదు, పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయనే విషయం మా దృష్టికి రాలేదు, అవకతవకలు జరిగాయా అంటూ అడుగుతోన్న ప్రశ్న పరిస్థితి ఏ రకంగా చూడాలి? కేంద్రం ఒకవైపు, కేంద్రం సహకరించాల్సిన ప్రాజెక్ట్ ఇది బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు, టీడీపీ నాయకులు తినేశారు దోపిడీ చేశారని చెప్పేసి. సో అటువంటి అవకతవకలు జరిగినట్లు మా దృష్టికి రాలేదని కేంద్రం రాజ్యసభలో చెప్పిన పరిస్థితి కామెంట్. సార్, ఐ థింక్ పోలవరం చరిత్రలో దాదాపు 60-70 సంవత్సరాల నుంచి జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో లాస్ట్ 5 ఇయర్స్లో డెఫినెట్గా మనం క్వాంటమ్ ఇంప్రూవ్మెంట్ అయితే చూసాము, క్వాంటమ్ డెవలప్మెంట్ చూసాం. అది జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడిన తర్వాత జరిగిందా, చంద్రబాబు నాయుడు గారి కష్టంతో జరిగిందా, మనకున్న రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర విడిపోయిన తర్వాత వచ్చినటువంటి ప్రత్యేక పరిస్థితులు జరిగిందా, సమ్ టోటల్ ఆఫ్ ఆల్ దట్ ఏంటంటే అంతకుముందు నత్తనడక నడుస్తున్నటువంటి పోలవరం వ్యవహారం 2014 తర్వాత స్పీడ్ అందుకుంది. మనం దాదాపుగా 70% కంప్లీట్ చేయగలిగాం, అది శుభవార్త. అది ఈ రాష్ట్రానికి 70% ఐ థింక్ అందరూ ఒప్పుకుంటున్నారు కూడియడం ఏముందిలేండి. అది ఇంజనీరింగ్ ప్రాజెక్టు మీరు అటు ఒక 1% ఎక్కువన్నా తక్కువన్నా ఇబ్బంది ఏం లేదు అని అప్రాక్సిమేట్లీ 2/3 కంప్లీట్ చేయగలిగాం. ఇంకా లాస్ట్ ఫేజ్లోకి వచ్చాం, దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది, కేంద్రానికి ఉంది, రాష్ట్రానికి ఉంది, అన్ని అందరికీ ఉంది. ఇక రెండో అంశం వచ్చేసరికి ఏంటంటే ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అనేది భారతీయ జనతా పార్టీ గతంలో ఆరోపణ చేసింది, కొంత వైఎస్ఆర్ వాళ్ళు చేశారు, ఇదంతా మీరు డబ్బుల కోసం ఇచ్చేస్తున్నారు కానీ నిజంగా ప్రాజెక్టు కోసం కాదనే ఆరోపణలు ఉన్నాయి. దాన్ని తిప్పికొడుతూ మన రాష్ట్రం ప్రోగ్రెస్ చూపించింది. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 70% కంప్లీట్ కావడం అనేది ప్రోగ్రెస్, డెఫినెట్గా దాన్ని ఎవరు కాదనడానికి లేదు, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆరోపణ ఏదైనప్పటికీ ఏం జరిగింది, మనం మొదట్లో డిపిఆర్ సబ్మిట్ చేసినప్పటికీ ఆ రిలొకేషన్ అండ్ రిహాబిలిటేషన్ చట్టం ఏదైతే ఉందో, ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ఏదైతే ఉందో, కేంద్రం చేసిన చట్టం అది అమల్లో లేదు. దానికంటే ముందిచ్చిన నంబర్లు తక్కువ నంబర్లు ఉన్నాయి. ఇవాళ మనం లక్షలాది కుటుంబాలని రిలొకేట్ చేసి రిహాబిలిటేట్ చేయడానికి దాదాపుగా 33,000 కోట్లు దాని ప్రకారంగానే అవుతుంది. కేంద్రం చేసిన చట్టం ప్రకారంగా 33,000 కోట్ల అదనపు భారం దాని మీద పడింది. అది స్టేట్ గవర్నమెంట్ కోరిక కాదు, ఇంకొకళ్ళ కోరిక కాదు, అది అవసరం, బాధ్యత, అది బాధ్యత అది. సో ఇలాంటి పరిస్థితుల్లో 55,000 కోట్లకు మళ్ళీ మనం రివైజ్ డిపిఆర్ సబ్మిట్ చేసాం, కేంద్రం దానికి అనుమతి తెలియజేసింది. అంటే రాబోయే రోజుల్లో 55,000 కోట్ల రూపాయల మేరకు మనకు నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఇప్పుడు అవినీతి జరిగిందని ఎవరైతే అంటున్నారో, అవినీతి జరిగిందని టీవీలో మాట్లాడి వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. దానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, ఇంక్లూడింగ్ జీవీఎల్ నరసింహారావు గారు, బీజేపీ పార్టీ కూడా మీరు యూటిలైజేషన్ సర్టిఫికేట్లు అన్నారు, సరిగ్గా రావట్లేదు అన్నారు, అది వచ్చిందా రాలేదా, నిజంగా అవినీతి జరిగిందా జరగలేదా, ఇంకొద్దిగా డెప్త్లోకి వెళ్ళి దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదండి. లేదంటే ఒట్టి మాటగానే ఉంటుంది, ఒక నాయకుడు మాటగా ఉంటుంది, ఒక కార్యకర్త మాటగా ఉంటుంది, కానీ ప్రభుత్వం చర్యగా ఉండదు. ఇవాళ వరకు అవినీతి జరిగిందా లేదా, ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైన ప్రభుత్వం కూడా దాన్ని ఆరోపణ చేస్తుంది కాబట్టి దాని మీద ఇంకొద్దిగా స్టడీ చేసి ఇంకొద్దిగా ఆధారాలు సేకరించి మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే ఈ గాలి మాటలుగానే ఉంటాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఎలా మాట్లాడినా మనమైతే ఒకదానికి కట్టుబడి ఉండాలి. నేను ఆరోపణ చేస్తే ప్రూవ్ చేయగలగాలి, లేదంటే ఆరోపణ చేయొద్దు. ఈ పార్టీ మాత్రం చాలా క్లియర్గా ఉండాలి. ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీలో ఎవరు చేసినా సరే జరుగుతుంది అనే అనుమానం వేరు, నా అభిప్రాయం వేరు, అక్కడ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత నిజాలు వేరు. మీరు ఏ దశలో ఉన్నారు, ఇక్కడ స్థానికంగా ప్రభుత్వం ఉంది వాళ్ళు ఏ దశలో ఉన్నారు, అక్కడ కేంద్రంలో ప్రభుత్వం ఉంది వాళ్ళే దశలో ఉన్నారు, అవినీతి జరిగిందని మీరు అంత బలంగా నమ్మితే 55,000 కోట్లకు మీరు ఎందుకు ఓకే చేశారు? ఇవి కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టీవీ రామారావు గారు, ఒకవైపు ఏమో మీరు అసెంబ్లీ సాక్షిగా చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం మీద, టీడీపీ పార్టీ మీద. చందు సాంబశివరావు గారు చెప్తున్నారు ఖచ్చితంగా ఆధారాలు ఉంటే సమర్పించాలి కానీ ఆరోపణలు చేయొద్దు అని చెప్పేసి. నిజంగా జరిగిందా అవినీతి పోలవరం? జరగబట్టే, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈ పరిపాలనా విధానం మొదలుపెట్టినప్పుడు ఏది ఏంటి అనేది తెలుసుకోవడం ముందు జరుగుతుంది. అలా ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా తెలుసుకోవడం జరిగింది. ఉదాహరణకి రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు కట్టే ముందే కాలువలు తవ్వారు. అదే కాలువలు లేకపోయి ఉంటే నువ్వు చేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పట్టిసేమ లేదు కదా, పట్టిసేమే లేదు. ఆ పట్టిసేమ నీరుని ఈరోజు కృష్ణాలో నువ్వు గలగలుపుతున్నావు అంటే 10 కిలోమీటర్ల లెక్క పైప్ లైన్ వేయడానికి ఎంత అవుతుంది మనిషి ఆలోచించగలిగితే. 1600 కోట్లతో పట్టిసీమ మేము పూర్తి చేశాము, ఈ నీరు తీసుకెళ్ళాము అని అంటున్నారు. 120 కిలోమీటర్ల లెక్క కాలువలు తవ్వేసిన తర్వాత 8 కిలోమీటర్ల లెక్క నువ్వు నీళ్లు తీసుకెళ్ళి దాంట్లో పోయడానికి 1600 కోట్లు అయ్యిందా? మోటార్ల ఖరీదు ఎంత? భూమి ఎక్కడా నువ్వేమీ ఎక్వైరీ చేయలేదు. ఇంతకుముందు ఎకరానికి ఎంత ఇచ్చారు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే భూమి కొనుగోలు చేయకపోతే ఈ రోజున మరి కొత్తగా మేము భూమిని సేకరించాం, దానికోసం ఈ రేట్లు పెరిగినాయి, అప్పటికి రేట్లు వేరే ఇప్పుడు రేట్లు వేరే అనడానికి లేదు. ఇప్పుడో తక్కువ రేట్లు ఉన్న టైంలోనే భూసేకరణ జరిగింది. మీరు చేసింది ఏంటి? నిర్వాసితులకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, దాంట్లో కూడా అన్యక్రాంతం జరిగింది ప్రభుత్వం. మీ అంచనా ఒక్క దీంట్లోనే 400 కోట్లు 500 కోట్లతో అవ్వాల్సిన దాన్ని 1600 కోట్లు చూపించి సాగర పట్టిసీమలో మిగతాది ఎంత అయింది అనేది ఆలోచించండి. ఎందుకు కంపెనీలు మారుస్తున్నారు, చేస్తున్నారు, ఎందుకు చెందుతున్నారు? ఒక్క నిమిషం అండి, ఎందుకు చెందుతున్నారు అనేది ఆలోచించాలి. దీనికంటే కేవలం ఈ ప్రాజెక్టు మేమే కట్టేసినాం, ఈ ప్రాజెక్టు మేమే కట్టేసినాం, ఈ ప్రాజెక్టు మేమే కట్టేసినాం అడ్వర్టైజ్మెంట్ ఎంత ఖర్చు పెట్టారు? మీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు అంచనాలను విపరీతంగా పెంచేసి అవినీతి కూడా కాదు దోపిడీ అంటున్నారు వైసీపీ నాయకులు. ఏం చెప్తారు ఇప్పుడు? ఏదైనా అవగాహన గల ముఖ్యమంత్రి ఉండాలో, అవగాహన గల ప్రభుత్వం ఉండాలి. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, అది నిర్మాణం మాత్రం మనం పర్యవేక్షణ మాత్రం మనం చేస్తున్నాం. మొత్తం నిర్మాణం అంతా కూడా పోలవరం అథారిటీ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు మనం లెక్కలు చూసే వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉన్నారు. డిపిఆర్ కూడా 2-3 సార్లు వచ్చి చూసిన తర్వాతనే మొన్న కేంద్ర ప్రభుత్వం మేము ఓటమి చెందిన తర్వాతనే DPR 2 ఆమోదించారు. DPR 2 ఏదో ఆశ 1.5 ఇయర్ వాళ్ళ కమిటీ వచ్చి ప్రతి అంశం వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి సమావేశం పెట్టుకొని అది ఆమోదించారు. 2 R&R ప్యాకేజ్ కూడా దానికి ఒక కమిటీ వచ్చింది. ప్రతి పోలవరంలో ప్రతి ఇంచు కూడా మేము బీజేపీతో ఎన్డీఏ గవర్నమెంట్లో పైకి వచ్చిన తర్వాత ఈ జీవీఎల్ లాంటి వ్యక్తులు కంప్లైంట్ చేస్తే లెక్కలు కావాలంటే ఇంజనీర్లంతా 1.5 మంత్ ఏపీ భవన్లో ఉండి ప్రతి లెక్కలు చూపించి నిన్న గజేంద్ర శకావతి గారు చెప్పారు. మా దగ్గర అయితే ఎటువంటి ఆరోపణలు లేవు, మా దగ్గర మేము సిబిఐ ఇవ్వాల్సిన ఆవశ్యకత లేదు, మీ దగ్గర ఉంటే ఇమ్మని అడిగారు. అది కేంద్ర ప్రభుత్వం పక్క అవార్డు ఇస్తూ అభినందిస్తూ ఓ పక్క బాగుందని చెప్తూ ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఈ నాన్నగారిలాగా కాలువలు తవ్వేసి అడ్వాన్స్ ఇచ్చేసి డబ్బులు తీసుకొని కోర్టులో ఉన్నాయి ఆ కాలువలు తవ్వబట్టి 1600 ఉండండి రామారావు గారు, ఉండండి రామారావు గారు, మీరు చెప్పండి అన్న రామారావు రాజశేఖర రెడ్డిని ఆ వేళ పోలవరం మీద కాలువల మీద నువ్వు కూడా ఉద్యమం చేసిన వ్యక్తివే కాదంటలేదు. మీరు కూడా ఎమ్మెల్యేగా రాజశేఖర ఉద్యమాలు చేసిన పోరాడిన వ్యక్తులు టీవీ రామారావు ఒకరు. యావత్ ప్రపంచానికి తెలుసు మిమ్మల్ని ఎన్ని ఇబ్బంది పెట్టారు రాజశేఖర రెడ్డి గారు, ప్రపంచానికి తెలుసు. దయించి మీరు రాజశేఖర రెడ్డి గారు పార్టీలో మారడం వల్ల మీరు అభినందించవచ్చు, అది వేరు, అది మీ పార్టీ సిద్ధాంతం, నేను దాన్ని కాదంటలేదు. రెండో చెప్తున్నాను, ల్యాండ్ ఎక్విజిషన్ లేదని చెప్పారు దెందులూరు కాన్స్టిట్యూన్సీలో. వినన్నా దెందులూరు కాన్స్టిట్యూన్సీలో ల్యాండ్ ఎక్విజిషన్ మీరు చేయలేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కలెక్టర్ భాస్కర్ గారు దగ్గరుండి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేయి. అక్కడ ఉన్న కలెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు నాకు పేరు గుర్తు రావట్లేదు, కూర్చొని క్లియర్ చేసిన సంగతి యావత్ భాస్కర్ గారే, కరెక్ట్. వారు చేసిన కృషి మనం మర్చిపోకూడదు. దయించి ఇవాళ పట్టిసీమ వలన కృష్ణా జిల్లాలని, కృష్ణా ప్రాంతం కానీ మీ అవనగడ్డ ప్రాంతం కానీ ఇలాంటి ప్రాంతాలను కూడా సస్యశ్యాములు అయినాయి. ఆ ప్రాజెక్ట్ వల్ల మనకు ఉత్పత్తి పెరిగింది, దానివల్ల జిఎస్టిపి పెరిగింది. దయించి మంచిని మంచిగా మాట్లాడండి. నిన్న శాసనసభలో ఏం మాట్లాడుతున్నారు, అది ఎవరు మంత్రి అవగాహన లేని మంత్రి ఎవరు అని దుబేశారు, ఇవన్నీ మాటలు చాలా అసహ్యం ఉన్నాయి. అసహ్యం నుంచి చూస్తుంటే బాధ కలుగుతూ ఉంది. కియా ఏమో రాజశేఖర రెడ్డి 2007 తెచ్చారట,
దొబ్బేశారన్నమాట తప్పేనండి, దోచుకున్నారు అనాల్సింది. మన పెద్ద ఆయన ఆయన చెప్పారు మా మోడీ గారు తెచ్చారని. అయితే మోడీ గారు చెప్తే న్యాయం, ప్రధానమంత్రి కనుక ముఖ్యమంత్రి గారు చెప్తే న్యాయం. రాజశేఖర రెడ్డి చనిపోయింది 2007లో అయితే, 2016లో వస్తే కనీసం జగన్మోహన్ రెడ్డికి కానీ పరిశ్రమ మంత్రి కానీ చిగ్గుందండి. రాజశేఖర రెడ్డి ఇచ్చారంటారు కియా పరిశ్రమ. మీ వల్ల వోక్స్వ్యాగన్ పోయింది కదా పూణే, అది మర్చిపోతే ఎలాగా? అలాంటి దయవించి మాట్లాడేటప్పుడు అసెంబ్లీలో గౌరవండి, గౌరవం చెప్పండి. మీ ముఖ్యమంత్రి గారికి ఏం మాట్లాడుతున్నాడు అవగాహన లేని వ్యక్తి. శాసనమండలిలో ఓటు చెప్తాడు, శాసనసభలో ఓటు చెప్తాడు ముఖ్యమంత్రి. శాసనమండలిలోనేమో 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్తాడు, శాసనసభకు వచ్చి ఏమి రావాలని చెప్తాడు. అంటే శాసనమండలికి శాసనసభ కూడా తేడా తెలియని వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రి ఉంటే మన దౌర్భాగ్యం. ప్రజలు వెనుకున్నాం, మనం ఏం చేయలేం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నేరస్తులు గెలుస్తుంటారు, మంచి వాళ్ళు ఓడిపోతూ ఉంటారు, దాని మీద ఏం చేయలేం. ప్రజాస్వామ్య వ్యవస్థది మన దగ్గర ఈ పోలవరంలో ఎంత మంది దొంగలు బయటకు వస్తారని చూద్దరు కానీ మీరే చెప్పారు. మీ ఏజెంట్ అయినటువంటి కాతమనేని భాస్కర్, కాతమనేని భాస్కర్ ఏమన్న ముద్దాయిగా వెళ్ళకపోతే మీరే చూద్దరు కానీ ఎంతటి అన్యాయం జరిగింది పోలవరంలో. కాలవర్త వేస్తే దానికి 10 కిలోమీటర్లు పైపు లైన్ వేసి లెక్కలు చూపారు. రాజశేఖర రెడ్డి గారు కిట్ ప్యాక్ సంపాదించాడు. మీ జగన్మోహన్ రెడ్డి పెట్టుబడి ఎలా వచ్చాయి చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి ఎలా వచ్చేసింది? జయంతి పబ్లికేషన్, సాక్షి, ఇంకోటి మైత్రి భవనం, లాటస్ భవనం, ఇవన్నీ 2004 ముందు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి దగ్గర? ఆయన తెలుగుతేటలు, ఆయన తెలుగుతేటలు ఈ రోజు పరిపాలన విధానం చూడండి. ఆయన తెలుగుతేటలు, మీ అవినీతి, మీ అవినీతిని మా మీద ఉద్దారలేదు. ఉప ముఖ్యమంత్రులు మీరు ఎంత కృషి చేసినా చంద్రబాబు నాయుడు గారిని ఏమీ చేయలేరు. రాజశేఖర 28 ఎంక్వైరీ చేశారు రాజశేఖర రెడ్డే, ఏమి చేయగలిగారు? బీజేపీతో కలిపి పోటీ చేస్తారు, బీజేపీని వ్యతిరేకించుకున్నారు. ఈ రోజున భయం కలుగుతుంది. ప్రాజెక్టు బహుళ సార్లు ప్రాజెక్టు మనకు దానికి డబ్బులు ఇవ్వలేదు మీరు బడ్జెట్ లో. పోలవరానికి ఇంత దౌర్భాగ్యమైన పోలవరాన్ని నాశనం చేసే కార్యక్రమం ఉన్నారు, దాన్ని పూర్తి కాకుండా చేసే కార్యక్రమాలు, అది కరెక్ట్ కాదు. ఆ ప్రాజెక్టు మనకి ప్యానం లాంటిది ఆంధ్రప్రదేశ్కి, ఉత్తరాంధ్రాకి, మీకు మాకు. దయవించి మీ జగన్మోహన్ రెడ్డి చెప్పండి, ఇలాంటి దుర్బుద్ధులు చేసి కుర్రకు కుర్ర చేష్టలు చేసి జాతీయ ప్రాజెక్టులని చిన్నాభినం చేయొద్దని మేము కోరుతున్నాం. మీ ఇష్టం ఎంక్వైరీ చేసుకోండి, మాకేం భయం లేదు. మీ ఏ ఎంక్వైరీ సిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఏం చేయలేడు, 27 ఎంక్వైరీ చేశాడు. మీ బురద మామించాలని ప్రయత్నం చేయొద్దని. లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తారు దీని మీద? పోలవరంలో భారీగా అవినీతి జరిగింది, అంచనాలను విపరీతంగా పెంచేసి దోచుకున్నారు టీడీపీ గవర్నమెంట్ లో నాయకులు అని చెప్పేసి చాలా కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రం కొత్త వెర్షన్, అటువంటి ప్రస్తావన రాలేదు ఇప్పటి వరకు మా దగ్గరికి. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిన ప్రస్తావన రాలేదు ఇప్పటి వరకు, అటువంటి సందర్భం రాలేదు అని చెప్పేసి కేంద్రం చెప్తోన్న కొత్త వెర్షన్. దగ్గర నుంచి బీజేపీ మాట మార్చిందండి, షాడో రెడ్డి దగ్గర నుంచి. ఒకటి, ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఈపీసీ విధానాన్ని అమలు చేస్తూ చట్టబద్ధమైనటువంటి అవినీతికి పాల్పడుతున్నారు గత అన్ని ప్రభుత్వాలు. ఒకటి, అది పోలవరంలో, పట్టిసీమలో, గాలేరనగరి, హంద్రీనేవా, వెలుగొండ అన్ని ప్రాజెక్టుల్లోనూ ఈ చట్టబద్ధమైనటువంటి అవినీతి వ్యవస్థీకృతమైపోయింది అనేది నా అభిప్రాయం. ప్రజల ధనాన్ని కొల్లగొడుతున్నారు, అందులో అనుమానం లేదు. కాంట్రాక్టరే సర్వే చేస్తాడు, కాంట్రాక్టరే అంచనా వేసుకుంటారు, కాంట్రాక్టరే టెండర్లు వేస్తాడు, మాట్లాడుకుంటారు. ఇందులో రాజకీయ నాయకత్వానికి, ఇంజనీరింగ్ అధికారులకు అందరికీ కమిషన్లు అందులోనే ఇమిడి ఉన్నాయి. అందువల్ల అవినీతికి స్థావు లేదు అని ఎవరన్నా అంటే నేను దాంతో అంగీకరించను. రెండవది, ఈపీసీ విధానంలో నిర్ణయించబడినటువంటి టెండర్లను కూడా ఆ పరిధి నుంచి ఆ పనులను విడగొట్టి వేరే పద్ధతుల్లో, నామినేషన్ల పద్ధతుల్లో ఇచ్చారు అనేది ఆరోపణ. కొన్ని జరిగాయి, అది మరో అడ్డగోలు వ్యవహారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఒక భాగం, రెండవది ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి భాగం. రెండవది, మోడీ గారు కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చి పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు చంద్రబాబు అనే ఆరోపణ చేశారు.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ నిన్న చట్టసభలో చర్చ సందర్భంగా, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు, నిన్న ఇరిగేషన్ మంత్రి గారు, అక్కడ అవినీతి జరిగింది, ఒక కమిటీ వేశామని చెప్పారు. ఇవాళ దాన్ని నిగ్గుదేల్చాల్సిందే, వాళ్లను అవినీతికి పాల్పడినటువంటి వాళ్లకు జైలుకు పంపించాల్సిందే, అవినీతి పాలైనటువంటి సొమ్మును ప్రభుత్వ ఖజానాకు రాబట్టాల్సిందే అనేటువంటిది నా అభిప్రాయం. ఈరోజు కేంద్ర మంత్రి ఏమో పార్లమెంటులో మాకు అలాంటివి రాలేదంటారు, మరి ప్రధానమంత్రి ఏమో ఏటీఎంగా మార్చుకున్నారని అంటారు. ఈ వైవిధ్యం ఏంటో అర్థం కాదు. రెండవది, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాన్ని కొనసాగిస్తున్నా దాని బాధ్యత అంతా పోలవరం అథారిటీది, కేంద్ర జలవనరుల శాఖ మంత్రిది, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని. అవినీతి జరిగిందంటే టెండర్ల ఫైనలైజేషన్లో మొదలుకొని అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో పోలవరం అథారిటీతోనే జరిగాయి. ఇవాళ జరిగినటువంటి అవినీతి, పోలవరంలో జరిగిన అవినీతి గత టీడీపీ ప్రభుత్వంది, బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి, రెండింటికి సమపాళ్లలో ఉంటుందనేది చాలా స్పష్టం. దాన్ని నిగ్గుదేల్చాలి. ఇక మరో విషయం, ఇవాళ 2010-11లో అంచనాల ప్రకారం 16,000 కోట్లు, ఇవాళ భూసేకరణ చట్టం 2013 ద్రవ్యోల్బణం అన్నీ కలుపుకుంటే 2018 ఫిబ్రవరి నాటికే వాళ్ళు ఒక అంచనా ఇచ్చారు గత ప్రభుత్వం 56,000 కోట్లు 57,000 కోట్లు. ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ సాంకేతిక మండలి పూర్తిగా 7 రోజులు 13 మాసాల పాటు నిశితంగా అధ్యయనం చేసి పరిశీలించేసి దాన్ని 55,500 కోట్లుగా నిర్ధారించారు DPR 2. ఈరోజు ఇది కేంద్ర ప్రభుత్వం ఏ గుడ్డిగా ఆమోదించిందా, ఏ కారణం లేకుండా, ప్రాతిపదిక లేకుండా ఆమోదించిందా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాన్ని తగ్గించి తక్కువకు నిర్మాణం చేస్తే సంతోషిస్తాం, చేయగలదా? ఇవి కొద్దిగా బాధ్యతగా ఆలోచించాలి. ఇక మూడవ విషయం, ఇవాళ ప్రాజెక్టు 70-60% పూర్తయిందని క్లెయిమ్ చేసుకోవడం తప్పు. సివిల్ వర్క్స్లో నిజమే 55-60% పూర్తయి ఉండవచ్చు. ఈరోజు పెట్టినటువంటి డబ్బు 16,000, పెట్టాల్సింది అయ్యే ఖర్చు 55,500, అంటే ఇంకా 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. పునరావాసం మీదనే 27-28 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. పునరావాస నష్టపోయే వాళ్లకు మొదటి లబ్ధిదారులుగా ప్రాజెక్టు నిర్మాణంలో జరగకపోతే, ఆ డబ్బులు ఖర్చు పెట్టకపోతే ప్రాజెక్టు పూర్తయింది అని ఎలా చెప్పుకుంటారు? నిర్మాణం సివిల్ వర్క్స్ పూర్తయితేనే అయిపోయినట్ట ప్రాజెక్టు. ఇవాళ తెలుగు గంగ కూడా పూర్తయిందని ప్రకటించారు, కానీ ఇంకా పంటకాలంలో వ్యవస్థ అభివృద్ధి కాలేదు, నీరు పొలాల్లోకి వెళ్ళలేదు, కేవలం చెరువులకి ఇస్తున్నారు, పందిరి నివా కూడా చెరువులకి ఇస్తున్నారు, పంటకాలంలో వ్యవస్థ నిర్మాణం జరగలేదు. మీరు అనేక ప్రాజెక్టులను ఈ విధంగా ఉదాహరించగలను, కావాలంటే నాతో పాటు వస్తే తీసుకెళ్లి చూపించగలను. ప్రాజెక్టు నిర్మాణం అంటే ఆయకట్టుకు నీరు అందించినప్పుడు, పునరావాస ప్యాకేజీ పూర్తిగా అమలు చేయనప్పుడే ప్రాజెక్టు పూర్తయినట్టు. ఈరోజు ఆ కొలబద్దలతో చూస్తే పోలవరం ప్రాజెక్టు ఎంత పూర్తయింది? ఈ 2021 పూర్తి చేస్తానని ఈ ప్రభుత్వం చెబుతున్నది, 2019 పూర్తి చేస్తానని గత ప్రభుత్వం చెప్పింది, అవి వాస్తవాలా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఆచరణ వాస్తవాలకు అనుగుణంగా మాట్లాడాలి. ఇవాళ అవినీతిని నిగ్గుదేల్చాల్సిందే, కానీ పనుల్ని 1వ తారీఖు తర్వాత నిర్మాణం మొదలవుతుంది అంటున్నారు, మిగిలినటువంటి యాక్టివిటీ చేయండి. పునరావాస ప్యాకేజీ సంబంధించినటువంటి యాక్టివిటీస్ నిర్మాణం కొనసాగించవచ్చు కదా, సివిల్ వర్క్స్ గోదావరిలో నీళ్లు వచ్చాయి కాబట్టి ఆగిపోవచ్చు, మిగిలినటువంటి వాటికేంటి, పునరావాస కాలనీల నిర్మాణానికి సంబంధించి, నష్టపరిహారం చెల్లింపుకు సంబంధించి వాటిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టండి ఇప్పుడు కూడా. రైట్. చంద్రశేఖరరావు గారు, ఎన్నికలకు ముందేమో లక్ష్మీనారాయణ గారు చెప్తున్నట్లుగా ప్రధానే ఏటీఎంగా మార్చేశారు పోలవరం ప్రాజెక్టుని టీడీపీ నాయకులు అని చెప్పేసి కామెంట్ చేసిన పరిస్థితి, ఇప్పుడేమో అటువంటి అవినీతి మా దృష్టికి రాలేదు అంటూ కేంద్రం చెప్తున్న ఇది ఏం చెప్తారు? సరెండర్ అయిపోయారు. ముందుగా పెద్దలు రామారావు గారు ఒక మాట అన్నారు, తెలుగుదేశం పార్టీలో నుంచి షాడోలు అందరూ బీజేపీలోకి వెళ్తున్నారని. దాన్ని క్వాలిఫై చేసుకుంటే బాగుంటుంది, వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది అనుకోమనండి, ఒకళ్ళు అనుకోమనండి, ఇద్దరు అనుకోమండి. చంద్రశేఖరరావు కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాడు, నాతో పాటు వందలాది మంది వచ్చారు, మంచి మనుషులు, చదువుకున్న వాళ్ళు, పెద్దలు అందరూ వచ్చారు. మీరు వెళ్ళడం వేరు, సుజనా చౌదరి వెళ్ళడం వేరు. క్వాలిఫై నో, ఎవరైనా సరే ఎప్పుడు కూడా జనరలైజ్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత లేదు. మీరు కాదు షాడోలు, మీరు షాడో కొంతమంది అన్నారు. షాడోలు షాడోలు నేను పబ్లిక్ గా చెప్తాను సార్, ఈ టీవీ ద్వారా చెప్తున్నా సార్. ఇలాంటి సుజనా చౌదరి గారు
సుజనా చౌదరి గారు, గరికపాటి రామ్మోహన్ గారు, మీరు షాడోనా, మీరు షాడోనా, మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, మీకోసం మేము ధర్నాలు చేసాం కొన్ని సందర్భాల్లో, వ్యతిరేకించాను, నిన్ను మారమని చెప్పాను, నువ్వు మారలేదు అన్నా. ఉండండి అన్నారు, ఉండండి సార్, ఉండండి సార్. రామారావు గారు మాతో పనిచేశారు, ఎమ్మెల్యే గారు గౌరవ సభ్యులుగా ఉన్నప్పుడు ఆయన కోసం అని చెప్పేసి అనేక సందర్భాల్లో మేము నిలబడ్డాం కదా, చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు కదా, చంద్రబాబు నాయుడు గారికి ఆంతరంగికుడు కదా. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్తే, ఉండండి సార్, ఇవాళ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు షాడోగా వెళ్ళారా, స్వయంగా ఆలోచించుకుని వెళ్ళారా ఆయన? కాబట్టి కొన్ని విషయాల్లో మనం జనరలైజ్ చేసి మాట్లాడటం అనేది తప్పు. నేను వెళ్ళడం ఎవరైనా అబ్జెక్షనబుల్ సార్, వెళ్ళక ముందు బీజేపీని వ్యతిరేకించినప్పుడు బీజేపీ నోట్ వచ్చిన మాట ఏంటి? ఈ రోజున వీళ్ళు వెళ్ళి కలిసిన తర్వాత నిన్నటి నుంచి బీజేపీ మాట్లాడే మాటలేంటి? నేను ఇప్పుడు ఆలోచించాలి, నేను ఈ షోలో పోలవరం ప్రాజెక్ట్ మీద మనం మాట్లాడదాం. లక్ష్మణ్ గారు ఒక మంచి పాయింట్ ట్రై చేశారు, రేట్ ఎందుకు మారింది అనేది మనందరికి ఒక అవగాహన ఉంది. 16,000 కోట్లు 56 కావడానికి ప్రధానంగా 2013 వచ్చినటువంటి ఎక్విజిషను, రిహాబిలిటేషన్, రిలొకేషన్ చట్టం, దానివల్ల మనం నిర్వాసితుడికి ఇవ్వాల్సిన బాధ్యత పెంచారు. చట్ట ప్రకారంగానే మనం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇవ్వాలి కూడా. రెండో పాయింట్ ఏంటంటే 70% అనేది మనం ఫిజికల్ స్ట్రక్చరే మాట్లాడుతున్నాం. ఓవరాల్ ప్రాజెక్టులో నిర్వాసితుడిని మనం రిహాబిలిటేట్ చేసేవరకు కూడా ప్రాజెక్టు పూర్తయినట్టు కాదు, అది నేను కూడా ఒప్పుకుంటున్నాను. కాబట్టి అలా చూస్తే ఓవరాల్ కాంప్లెక్సిటీ అంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో చూసినప్పుడు 70% కాకపోవచ్చు, కానీ ఫిజికల్ వర్క్ ప్రోగ్రెస్ అయింది మాత్రం గత 5 సంవత్సరాలు అనేది మనం ఒప్పుకోవాలి. 7,000 కోట్లు 8,000 కోట్లతోటి మనం చాలా ముందుకు వచ్చేస్తాం. నేనేమంటున్నానంటే ప్రాజెక్టు మొత్తాన్ని మనం చెడుగా చూడొద్దు, ప్రాజెక్టులో మంచి కోణాలు ఉన్నాయి, మంచి వర్క్ జరిగింది, గవర్నమెంట్ ఒప్పుకున్న ప్రకారంగా ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వర్క్ జరుగుతుంది. ఎవరికైనా అనుమానాలుంటే, మీరు అనుమానాలు అని చెప్పేసి టీవీలో మాట్లాడి వెళ్ళిపోవద్దండి, దానివల్ల ఎంటైర్ ప్రాజెక్టే చెప్పడయ్యే అవకాశం ఉంటుంది. స్పెసిఫిక్ ఏదన్నా ఉంటే దాని మీద మాట్లాడుకుందాం. స్టేట్ గవర్నమెంట్ ఉంది ఇన్వెస్టిగేట్ చేయడానికి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఇన్వెస్టిగేట్ చేయడానికి, బోర్డు ఉంది ఇన్వెస్టిగేట్ చేయడానికి. లెట్ అస్ అట్లీస్ట్ ట్రస్ట్ ద సిస్టమ్స్. ఇప్పటికన్నా మనం సిస్టమ్స్ గురించే మాట్లాడుకుందాం, ఎవరు మాట్లాడినా దానికి ఆ బాధ్యత అప్పచేద్దాం. ఏదన్నా అవకతవకలు జరుగుంటే ఎస్ యూ హ్యావ్ టు క్యాచ్ దోస్ గైస్. తెలుగుదేశం అయినా కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, అది మన బాధ్యత. ప్రభుత్వాల్లో రాజకీయాల్లో ఉన్న మన వాళ్ళ బాధ్యత కాబట్టి అది కూడా ఓకే. ఇప్పుడు రెండో సమస్య ఏంటంటే 55,000 కోట్లు ఎందుకు అయింది, మీరు అడ్డంగా పెంచేశారనే మాట ఇవాళ అసెంబ్లీలోనో ఇవాళన్న మంత్రుల్లో మాట్లాడితే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ మాట? ఏ ఆధారాలు నేను మాట్లాడుతున్నారు? ఏ ఇందాక పెద్దలు అన్నట్టుగా ఏ ప్రాతిపదిక లేకుండానే 55,000 కోట్లకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందా ఇవాళ మనకి? అంటే వీఆర్ ఆన్ ద రైట్ పాత్ అనే కదా. ఈ రైట్ ప్యాత్లో చిన్న ఏదైనా అవకతవకలు ఉంటే దాన్ని పట్టుకుందాం, అది వేరే విషయం. దాన్ని మీరు ఏదో ఒక 10 రూపాయలు అవకతవకలు జరిగినాయి కాబట్టి మొత్తం ప్రాజెక్టుని ఆపేసి మనం దీన్ని పరీక్షించాలి, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలనే మాట ఆంధ్రప్రదేశ్కి నష్టం చేకూర్చే మాట. ఆ ధోరణిలో ఎవరూ మాట్లాడొద్దు. ఆ ధోరణిలో మాట్లాడటానికి నేను కూడా వ్యతిరేక ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. ఇప్పుడు జీవీఎల్ గారి మాట కూడా నేను తీసుకొచ్చాను. జీవీఎల్ గారు అప్పట్లో యూటిలైజేషన్ సర్టిఫికేట్ లేవు, అందుకే మేము ఫండ్ ఇవ్వట్లేదు అన్నారు. యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇచ్చారు, ఫండ్స్ వచ్చినాయి, ఆ సమస్య సర్దుమణిగిపోయింది. ఇవాళ జీవీఎల్ గారు కొత్త సమస్య ఏదైనా లేవనెత్తితే జీవీఎల్ గారికి ఏమైనా ఆధారాలు ఉంటే డెఫినెట్లీ హీ విల్ పర్సూ, హీ హ్యాస్ టు పర్సూ, దట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. ఈజ్ ఆల్సో ఆనరబుల్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ, అనే మామూలు మనిషి కాదు. అంత బాధ్యతరాహిత్యంగా మాట్లాడకూడదు. ఒకవేళ అన్నాడు అంటే మాత్రం వీ షుడ్ డిమాండ్ ఫర్ ఇన్వెస్టిగేషన్, వీ షుడ్ డిమాండ్ ఫర్ హిమ్ టు సబ్మిట్ ఎవిడెన్స్. ఎస్, సంజీవ్ రెడ్డి గారు. సార్, పోలవరం ఈజ్ కన్సర్న్డ్, అది 50 సంవత్సరాలుగా నడుస్తున్న ప్రాజెక్టు, నత్తనడక నడిచింది. 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున స్పీడ్ అందుకున్న మాట వాస్తవం. ఆ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 20-25% వరకు కట్టుకుంటూ వచ్చారు. 2014 మా ప్రభుత్వం పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్పీడ్ అయిన మాట వాస్తవం. మోడీ గారు వాళ్ళు కలిసి ఉన్నారు. వైసీపీ నాయకులు ఏమడుగుతున్నారంటే 2004 ముందు ఏం చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పి. 2004 ముందు సరే, ఇప్పుడు మనం వెనక ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఉన్నారండి, మా ప్రభుత్వాలు కూడా ఉన్నాయిగా. ఇప్పుడు నేను, మన బండారు గారు చెప్పారు, లక్ష్మణ్ గారు చెప్పారు ఎక్సలెంట్గా, మరి చందు సాంబశివరావు గారు కూడా చెప్పారు, దాంతో ఏకీపిస్తున్నాం. పోలవరం అథారిటీ నాయకత్వంలోనే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేస్తూ ఉంది,
అవినీతి జరిగింది. దేంట్లో పట్టిసీమలో ఎస్ జరిగింది, జరిగితే నిరూపించండి, అది వేరే విషయం. పట్టిసీమ వల్ల లాభం లేదా అంటే పట్టిసీమ వల్ల ఈ 4 సంవత్సరాల్లో 40,000 కోట్లు రైతులకి ఆదాయం సృష్టించబడింది. ఆ రోజున పట్టిసీమ ఎందుకు కట్టారో మనకు పక్కన పెడితే పట్టిసీమ ఉన్నందువల్లే కృష్ణా డెల్టా బతికింది అనేది ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. పట్టిసీమ ఎవరు కట్టారు, ఎంత తిన్నారు అనేది కాదు. అసలు ఇందాక లక్ష్మణ్ గారు మాట చెప్పారు, అన్ని వ్యవస్థల్లో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి అనేది ఆ వ్యవస్థీకృతమై ఉంది. వాళ్ళు ముందే ఫిక్స్ చేసుకుంటున్నారు, దాన్ని ఎవరో కాదనలేని నిజం. అలాగే పట్టిసీమలో కూడా జరిగి ఉండొచ్చు. ఓకే, జరిగి ఉంటే వీళ్ళు ఏదైనా ఎంక్వైరీ చేయాలన్నా పోలవరం అథారిటీ తరఫున కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టును టచ్ చేసే అవకాశం కానీ దాని మీద నిగ్గు తేల్చే అవకాశం కానీ ఇవన్నీ లేదు. ఇవన్నీ రాజకీయంగా మాట్లాడుకునే మాటలే తప్ప వాటి వల్ల ఉపయోగం ఉండదు. చందు సంవత్సరాలు మీకు ఒక్క మాట నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నా, 2014 నుంచి కాదు ఎంక్వైరీ చేయాల్సింది. కాలువలు తవ్విన కాడి నుంచి జలయజ్ఞం ఏదైతే ఉందో మా జలయజ్ఞం చేసిన వాళ్ళు మీ దాంట్లో ఉన్నారు. ఇప్పుడు పేర్లు అనవసరం, మీ పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు. మీరు అన్నారు సీవీఎల్తో కలిపి చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా, ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా, పోలవరం ఈజ్ కన్సర్న్డ్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ కన్సర్న్డ్, పెద్ద పెద్ద పేటెన్స్ పంచులు కట్టుకుని కాంట్రాక్టుల కోసం కొట్టుకునే వాళ్ళంతా రాయలసీమ నుంచి వచ్చి తవ్వారు కదా, ఇక్కడ వాళ్ళు కూడా తవ్వారు కదా. 2004 నుంచి లేదు, పోలవరం స్టార్ట్ అయిన కాడి నుంచి మొత్తం ఎంక్వైరీ చేపించే అధికారం మీకుంటే చేపించండి. పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఏం చెప్పారండి, మాకేమి రాలా, ప్రమాణంగా ఉంది, దాని గురించి సిబిఐ ఎంక్వైరీ కావాలా, విజయసాయిరెడ్డి గారు అడిగారు వేస్తున్నారా అని, అవసరం లేదని ఆయన చెప్పాడు. మరి కేంద్ర ప్రభుత్వం పోలవరం అథారిటీ ఏమీ లేదు అని చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు నడిచిన డిపిఆర్లు యాక్సెప్ట్ చేసినప్పుడు, ఆయన రసీదులు యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకా మనం ఏంటంటే మాట్లాడేది, లక్ష్మణ్ గారు చెప్పింది కరెక్ట్, అందరూ ఆలోచించుకుని వ్యవస్థీకృతంగా చక్కగా రాసుకున్నారు, ఎవరు ఏమి ఉండదండి. ఇప్పుడు సాంబశివరావు చెప్పినట్టు దాని మీద గొడవ పడితే ప్రాజెక్ట్ ఆగిపోతే రాష్ట్రానికి నష్టం. దానివల్ల మనకు వచ్చేది ఏముందండి, ప్రాజెక్ట్ పూర్తి చేయండి. లక్ష్మణ్ గారు చెప్పారు నీళ్లు వస్తున్నాయి, అక్కడ ఆపండి పని, సివిల్ పని ఆపండి, రీహాబిలిటేషన్ చేయడానికి అడ్డం ఏముంది, కాంక్రీట్ పోయడానికి అడ్డం ఏముంది, ఆ పనులు చేయండి. చేయడానికి దగ్గర డబ్బులు లేవు, అందుకని వాయిదా వేస్తున్నారు. ఆ ప్రభుత్వం అనేది పోలవరం ఆపాలనే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు, కాబట్టే రాగానే పనులు జరగడానికి 50 కోట్లు రిలీజ్ చేశారండి. ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి, ఎంక్వైరీలు జరుగుతాయి, తప్పదండి ఖచ్చితంగా. ఏమండి స్టార్టింగ్ వచ్చి నెలవలేదండి, మేము వచ్చి నెలవలేదు, నెలకి 50 కోట్లు అంటున్నారు. ఇప్పుడు బడ్జెట్ లో పెడతారు కదా, పూర్తి బడ్జెట్ ఇచ్చారు సార్, 2,000 కోట్లు బడ్జెట్ అన్నారు మీరు ఇరిగేషన్ కి సార్. దాని పోలవరం 50 కోట్లు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి ఇదని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వడ్డించేవాడు మావాడని మీరు స్థాయిలో అవినీతి జరిగిందని చెప్పి ఆరోపిస్తారు. అవినీతి జరిగింది, దాన్ని నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం పోలవరాన్ని ఆపడానికి ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేదు. కేంద్రమే చెప్తోంది అటువంటి అవినీతి జరిగిన దాఖలాలు లేవు అని చెప్పి కేంద్రమే చెప్తోన్న పరిస్థితి, సిబిఐ ఎంక్వైరీ కూడా అవసరం లేదని కేంద్రాన్ని సమర్పిస్తాం. కేంద్రం యాక్షన్ తీసుకుంటుంది లేదనేది మేమే తెలుసుకుంటాం. మేము తేల్చాల్సింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉందని వాళ్ళే చెప్పారు, ఎంక్వైరీ చేస్తాం. ఫలానా వాళ్ళు ఫలానా కాటన్ నేను భాస్కర్ తప్పు చేశాడు, ఫలానా ఉమా దేవినేని ఉమా తప్పు చేశాడు అనేది నిరూపణ జరుగుద్ది. జరిగిన తర్వాత కేంద్రం ఏం నిర్ణయం తీసుకున్నది అనేది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం. రైట్, ఎస్.